షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన ఆ కాంగ్రెస్ ఎంపీ ఒక మిస్టరీ సొంత పార్టీ నేతలపైనే సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇదిగో అంతా కలిసే ఉన్నామంటారు తన రూటే సెపరేట్ అన్నట్లు వ్యవహరిస్తారు ఎప్పుడు ఎలా ఉంటారో అంతు చెక్కరు ఆ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్నారు ప్రభుత్వ పెద్దలపై సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తుంటారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలోనే నల్గొండలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని ప్రియాంక గాంధీని రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెంకటరెడ్డి ప్రకటించారు ఆ తర్వాత తన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు భువనగిరి నియోజకవర్గంలో సాగిన భట్టి పాదయాత్రలో మాత్రం కనిపించలేదు దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో భట్టి పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా వెంకటరెడ్డి పైలాన్ ఆవిష్కరించారు ఆ తర్వాత పీపుల్స్ మార్చ్ నల్గొండ నియోజకవర్గంలో ప్రవేశించినా పాల్గొనలేదు రెండు చోట్ల జరిగిన కార్నర్ మీటింగ్లకు రాలేదు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్కి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులు హాజరై క్యాడర్లో ఉత్తేజం నింపారు అంతకుముందు భువనగిరిలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు నల్గొండ నుంచి నకరేకల్ నియోజకవర్గ పరిధిలో కోమటిరెడ్డి పాల్గొంటారని భావించారు కానీ తన గైర్హాజరీతో క్యాడర్ను నిరుత్సాహానికి గురిచేశారు ఢిల్లీలో ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రులను కలిసే ప్రోగ్రాం కారణంగా పాదయాత్రకు రాలేకపోయానని వెంకటరెడ్డి చెబుతున్నా అసలు సంగతి వేరే అనే మాట వినిపిస్తోంది నల్గొండ నిరుద్యోగ సభలో కలిసిపోయామంటూ రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకరినొకరు పొగుడుకున్నారు రేవంత్తో సఖ్యత లేని సమయంలో భట్టితో సానుకూలంగా ఉండి ఇప్పుడు దూరంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తన సొంత నియోజకవర్గంతో పాటు తాను ప్రభావితం చేసే ప్రాంతాల్లో సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడంపై ద్విదిశ్రేణి నాయకత్వంలో చర్చ జరుగుతోంది ప్రియాంక గాంధీని నల్గొండ సభకు ఆహ్వానించడంలో ఒంటరైపోవడంతో పాటు ఆశించిన విధంగా ప్రియాంక సమయం కేటాయించకపోవడంతో వెంకటరెడ్డి నిరుత్సాహానికి గురై ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకే ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకున్న ఏర్పాట్లన్నీ చేసి తన అనుచరులతో అంతా నడిపిస్తున్నారని కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు మొత్తంగా భట్టి పాదయాత్రకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండటం పట్ల ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కొంత అసహనానికి గురైంది ఇక వెంకటరెడ్డి తీరుతో భట్టి సైతం కొంత ఆలోచనలో పడ్డారట అయితే వెంకటరెడ్డి ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అన్న చర్చ మాత్రం జిల్లాలో జోరుగా సాగుతోంది